ప్రభుత్వానికి సలహాదారైన సజ్జల గారు నా కామెంట్స్ వారికి ఏదో ఇబ్బంది కలిగించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆధిపత్య ధోరణి అన్న పదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ అన్న మాటలు వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టే. నా ఉద్దేశం ఆధిపత్య ధోరణి అంటే హై హ్యాండెడ్నెస్ అన్న ఉద్దేశం. అంటే ఎందుకు మాట్లాడుతున్నాను, ఈ కామెంట్ ఎందుకు, ఆధిపత్య ధోరణిని ఎందుకు అన్నానంటే, ఆల్రెడీ వాళ్ళ సమస్య వచ్చి రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీ మీద ఎస్మా ప్రకటిస్తామని చెప్పి రకరకాల మాధ్యమాల ద్వారా మీరు చెప్పి మీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడి ఆ స్థాయిలో ఉండి లోపల ఈరోజు మీకు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసుది. ఆ నిర్ణయం వెనకాల ఎవరికి కూడా సంతృప్తికరంగా బయటకు వచ్చిన కామెంట్స్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హై హ్యాండెడ్గా బిహేవ్ చేసింది, సంతృప్తికరంగా లేదన్న ఉద్దేశంతో మాట్లాడాను తప్ప దాన్ని మీరు వక్రీకరించొద్దు అనేది పెద్దలు సజ్జల గారికి నా విన్నపం. ఎందుకంటే ఈ పరిస్థితి రావడానికి మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మీరు ఆధిపత్య ధోరణి మాట్లాడుతున్నప్పుడు అసలు మీరు ముందస్తుగానే మీ నాయకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వెలుబుచ్చిన తర్వాత, చేయి దాటిన తర్వాత మీ నాయకులు మీ అగ్ర నాయకత్వం వచ్చి వాళ్ళు ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు, అదేదో ముందే చేసిందంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. అసలు అలాంటి పనులు జరుగుంటే మేము అసలు ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు ఉండదు కదా. అది కూడా మీ దృష్టిలో పెట్టుకోండి. లక్ష మంది రోడ్డు మీదకి వచ్చారంటే అది జనసేన మిగతా విపక్షాలు చేస్తేనే, తెలుగుదేశం చేస్తేనే బయటకు వచ్చింది కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తే వచ్చింది కాదు, బీజేపీ చేస్తే వచ్చింది కాదు. మీరు ఒక విధానాన్ని ప్రకటించి మీకు జీతాలు పెంచుతామని చెప్పిన తర్వాత మీరు ఇచ్చినది ఏమాత్రం వాళ్ళకి ఆమోదయోగ్యం కాదని చెప్పి లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతాం? మరి వారికి మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం మాకు, ఒక పొలిటికల్ పార్టీకి అది మా బాధ్యత. అది అలాగే మేము ఎక్కడ రెచ్చగొడతాం, ప్రభుత్వం విఫలం అవ్వాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలని మేము కోరుకుంటాం తప్ప మీరు విఫలం అవ్వాలని మేము ఎప్పుడు కోరుకోం. అలాగే వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీని అంతే తప్ప దీన్ని దయచేసి మీరు ఇంకోలా దీన్ని ఈ వ్యాఖ్యలను మీరు తప్పుతో పట్టించొద్దు సజ్జల గారు.